ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేయడం ఏమాలంటే, మార్చి 24వ తేదీ నుంచి మా పని పూర్తయిపోయింది. ఇక్కడ మేము కూడనపల్లి అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ ఆ రోజు నుంచి పని పూర్తయిపోయిన తర్వాత మేము లాక్డౌన్ లో ఉన్నాం. ఇప్పటి వరకు ఇక్కడ మా దగ్గర ఉన్నంత రోజులన్నీ ఉన్న డబ్బులతో మొత్తం అన్ని ఏదో తిన్నాం. ఇప్పటి నుంచి తిన్నట్టు మాకు డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఊర్లో లాక్డౌన్ లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, ఉన్నారా లేదని చెప్పేసి ఎటువంటి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. లోకల్ గవర్నమెంట్ కూడా అసలు ఏం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరు ఏం చూసుకోలేదు. ఉన్న డబ్బులు తిన్నాం ఇప్పటివరకు. దయచేసి మమ్మల్ని ఇంటికి తీర్చేంత వరకు ఏదో ప్రయత్నం చేసి, ఇలాగే మేమే కాకుండా చాలా మంది ఉన్నారు లాక్డౌన్ లో, వాళ్ళందరినీ హోమ్ టౌన్ కి అంటే వాళ్ళ ఆధార్ కార్డు చూసి వీళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చేసి ఆ ఊరికి పంపించినట్టు మీ యొక్క ఏదో ప్రయత్నం చేసి మమ్మల్ని ఇంటికి చేర్చేంత వరకు మీరు మనకు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇకపై తినడానికి కూడా డబ్బులు ఏం లేవు, లాక్డౌన్ కూడా పొడిగించారు. ఈ పొడిగించే ఈ పరిధి ఎక్కడ కూడా అర్థం కావట్లేదు. తినడానికి కూడా ఎటువంటి డబ్బులు కానీ ఇక్కడ ఫెసిలిటీ లేవని మనం చేసుకుంటున్నాం. దయచేసి ఈ వీడియో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరేంత వరకు షేర్ చేస్తారని మనం చేసుకుంటున్నాం. జై హింద్. అందరికీ నమస్కారములు. మనం అందరం ఇంట్లోనే ఉందాం. మనల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. కరోనా మహమ్మారిని తరిమికొడదాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.